ఎట్లాగైనా గెలవాలి మాకే ఆశ్చర్యపడిపిస్తుంది మేము ఏ ఊరికి పోగానే వెంటనే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు మీరు ఎక్కడ ఉన్నారు సార్ మాతో మీకేం పని అయ్యారు మేము లేదు సార్ పైన చాప్టర్స్ వచ్చి మీ గురించి మాకు సమాచారం కావాలి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటే ప్రభుత్వానికి ఇవాళ ఒక కంట్లో నలకలాగా మేము కనబడతా ఉన్నాం వీళ్ళు జరిగితే మన అధికారానికి ఢోకా లేదని నిజంగా మా దగ్గర డబ్బులు లేవు కదా మీరు ఎందుకు ఇంత భయపడాలి అన్ని డబ్బులు ఉన్నాయి కదా మమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి ఏం పైసలు లేని వాళ్ళని చూసి కానీ విషయం ఏంటంటే ఈ అలగటము ప్రజలను చైతన్యపరచడం అనేది వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఈ రకంగా వెంటబడుతుంది వెంటబడితే పడని దానికి ఏమవుతుంది కానీ ఇవాళ చాలా కీలకం ఏంటంటే ఎన్నికలు ఈ భిన్న ధృవాల మధ్య ఘర్షణ ఉందనేది చాలా కీలకం వాళ్ళకు గెలిస్తే ఈ పెత్తనం మిగిలిపోతుంది ఇంకా అడిగే వాళ్ళు ఉండరండి మనం గెలవగలిగితే ఈ డిమాండ్ల వెనుక న్యాయం ఉంది అని ఒక ప్రచారం అంతా జరుగుతుంది కనీసం మనం అడిగే శక్తి పెరుగుతుంది అనేది మాకున్న తాపత్రయం దానికోసమే మీ అందరి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం